భారతదేశంలోని ప్రతి మంత్రిత్వ శాఖ నుండి ఈ రోజు వరకు కూడా ఎంతో ఉత్సాహంతో ప్రచారం చేయబడుతున్న అంశం ఏదైనా ఉన్నది అంటే అది ఆడపిల్లల పట్ల సంకుచిత మనస్తత్వాన్ని నిర్మూలించడం. ఈ విషయంలో సహాయపడటానికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధకులకు కొన్ని బహుమతులను కూడా ప్రకటిస్తున్నాయి. ధనవంతులు మరియు ప్రభావవంతమైన ప్రజలందరూ ఆడపిల్లలను చంపకూడదు, ఆడభ్రూణ హత్యలను నిర్మూలించండి మరియు ఆడపిల్లలకు అవగాహన కల్పించండి అనే ఎజెండాను వారి ప్రసంగాలలో లేదా సోషల్ మీడియా హ్యాండిల్స్లలో ప్రచారం చేస్తున్నారు. ధనవంతులు మరియు ప్రభావవంతమైన వ్యక్తులు ఏదైనా మాట్లాడినప్పుడు అది ప్రజలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది మరియు దేశ ప్రస్తుత పరిస్థితులలో కుమార్తెల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత వంటి సున్నితమైన విషయానికి చాలా చర్చ మరియు సమర్థవంతమైన చర్యలు ఎంతైనా అవసరం. డాటర్స్ డే వేడుక యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ప్రజల్లో సామూహిక మేల్కొల్పు. ఇది ప్రతి ఒక్కరిలో అంతర్లీలమైన వాస్తవం. ఇటువంటి వాటిపై ఎక్కువ మంది వ్యక్తులను నిమగ్నం చేయటానికి ఈ రోజుల్లో సోషల్ మీడియా ఒక గొప్ప వేదిక అని చెప్పవచ్చు. నిజానికి కూతురంటే టెన్షన్ కాదు, 10 సన్స్తో సమానం. కూతురంటే కూడికెలా తీసివేతల లెక్క కాదు, మన వాకిట్లో పెరిగే అందమైన తులసి మొక్క. కూతురంటే దించుకోవలసిన బరువు కాదు, మన వాకిట్లో వెలసిన కల్పతరువు. కూతురంటే నీ భార్య కడుపున పుట్టిన మరో అమ్మ. కూతురంటే కష్టాలకు కన్నీళ్లకు వీలునామా కాదు, కల్మషం లేని ప్రేమకు చిరునామా. తన ఇంటి పేరు మారినా నీ ఇంటి పాసమును వదులుకోదు ఎప్పటికైనా. కొడుకులాగా కాటికి రాకపోయినా నీ ఇంట్లో పుట్టి అమ్మై మరో జన్మ ప్రసాదించగలదు. కూతురంటే కన్నవారి కలల వనంలో పరిమళాలు గుప్పించే నవపారిజాతం. పసివయసులో నవరసాలు పోషిస్తుంది, ప్రాయము వచ్చిన పిదప మయూరిలా నాట్యం చేస్తుంది. డాలర్ల బేటలో కొడుకులు వెళ్లిపోయినా తమ వెనక ఎవరున్నారోనని మనసును తడుపుకునే తల్లిదండ్రులకు కల్పవృక్షంలా కన్నరుణం తీర్చుకుంటూ సోదరుల బాధ్యతను స్వీకరించి అటు తల్లిదండ్రులకు ఇటు అత్తమామలకు తన చిరునగముతో స్వాగతం పలుకుతుంది కూతురు. పెళ్లైన తర్వాత నాకు నా కూతురు సంబంధమే లేదు అనే విషపూరిత మనసు కలిగిన తల్లిదండ్రులారా, కళ్ళు తెరవండి. మీరు బ్రతికి ఉన్నప్పుడే మీ ప్రేమానురాగాలను మీ కూతుళ్లకు పంచండి. కొడుకులు అనే వ్యామోహంలో కూతుళ్లను దూరం చేసుకోకండి. డబ్బు అధికారం శాశ్వతం కావు, శాశ్వతంగా నిలిచి ఉండేవి ప్రేమానురాగాలు మాత్రమే. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.